పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే చంద్రశేఖర్ రావు గారు ఎంపీలతో పాటు మంత్రులందరినీ ఢిల్లీకి పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్ లో నరేంద్ర మోడీని ప్రశ్నించి గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలల్లో చనిపోయిన కుటుంబాలను ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి 11 లక్షల ఎకరాలలో నష్టపోయిన ప్రతి రైతుకు అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలి అదే విధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల మీద అవసరం అనుకుంటే కేసీఆర్ గారు జంతర్ మంతర్ లో ఆమరణ నిరార దీక్ష చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే ఈ నెల ఆగస్టు 5 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో హైదరాబాద్ లో పెంచిన అధిక ధరలకు గ్యాస్ డీజిల్ పెట్రోల్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదలకు నిరసనగా గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా అధిక వర్షాల వల్ల వరదల వల్ల చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని పెట్టుబడులను కూడా పూర్తిగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు సహాయంగా 1000 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి తెలంగాణ నలుమూలల ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఆగస్ట్ 5 తారీఖు రోజు 119 నియోజకవర్గాల్లో అదే విధంగా 33 జిల్లాలల్లో రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలల్లో పాల్గొనాలి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా రోడ్ ఎక్కాలి ఇయాల వరదలో చనిపోయిన వాళ్ళకు వరదలో మునిగిపోయిన వాళ్ళకు వరదలో కొట్టుకుపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కార్యాచరణ తీసుకున్నాం కాబట్టి 5 తారీఖు రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని జిల్లా అధికారులతో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలకు పిలుపిస్తున్నా అదే విధంగా 137 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చాలి సర్వ స్వతంత్రంగా సార్వభౌమ అధికారంతో దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ పోరాటంతో దేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు విజయ ఉత్సవాలను జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆదేశాలు పంపించినాం ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ఉత్సవాలను జరిపి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు 75 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను పూర్తి చేసుకోవడానికి చేసుకునే కార్యక్రమంలో భాగంగా 75 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఆగస్టు 9 నుంచి 15 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి ప్రపంచ దేశాలకు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ 75 సంవత్సరాల స్వతంత్రం కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితము అది మోతిలాల్ నెహ్రూ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు మహాత్మా గాంధీ గారు కావచ్చు వీళ్ళందరి పోరాటాలతో సుభాష్ చంద్రబోస్ లాంటి త్యాగాలు చేసిన పునాదుల మీద ఏర్పడ్డ ఈ స్వతంత్రం బలమైన స్వతంత్రాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళ వీడియోలు ఫోటోలు మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఒక ఆయన నా స్టిక్కర్ కిట్కెలకి వెళ్ళి బయట వేస్తే ఆయన తీసుకుపోయి పెట్టుకున్నాను అది ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ ఆస్తి కాదు నువ్వు పాడేయడానికి ప్రభుత్వం ఆస్తిని పాడేయడానికి లేదు జీఏడీకి రిటర్న్ ఇవ్వాలి ఒకవేళ మిస్ అయిందంటే తక్షణం మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాలి ఈరోజు బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆ శాసనసభ్యుడి మీద కేసు పెట్టాలి దాన్ని అక్రమంగా వినియోగించిన వ్యక్తి మీద కూడా కేసు పెట్టాలి సో ఇవాళ తప్పించుకోవడానికి ఇట్లా మాట్లాడుతుంటే పార్టీ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తారని నేను అడుగుతున్నా ఈ తప్పు వాళ్ళది కాదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాటలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కొమ్ముగాస్తున్నారు
మీరే అంటారు ప్రచారం అని. ఇక నేను చెప్పేదేముంది, ఏదేమైనా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు. ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, వారు ఈరోజు వెళ్ళి మాట్లాడి వచ్చిండ్రు. సో ఇది పార్టీ అంతర్గత విషయం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ఏమైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా వాటిని పరిష్కారం చూపిస్తాము. ఏది ఏమైనా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఆ కంచుకోటను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, చూసుకుంటుంది. ఆ జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. అంటే మీరు దేన్ని దేనికి అతికిచ్చారో, దేన్ని దేన్ని కత్తిరిచ్చారో తెలియదు కదా. అతికిచ్చింది ఏందో కత్తిరిచ్చింది ఏందో చూస్తే తప్ప స్పందించడానికి అవకాశం లేదు. ధన్యవాదాలు.